తక్కువ బడ్జెట్లోనే బ్లాగింగ్ క్రియేటర్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఒక స్ట్రాంగ్ అయిన సెల్ఫీ స్టాండ్. ఇక్కడ స్ట్రాంగ్గా సెల్ఫీ స్టాండే కాదు, దీంతో పాటుగా మనకు ఒక పెద్ద మైకు, బైక్లోకి ఉండే విధంగా లైటింగ్ సెటప్ కూడా వచ్చేసింది. ఇది చాలా తక్కువ ప్రైజ్. మరి దీని అన్బాక్సింగ్, దీని అసలు ప్రైజ్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినాము అంటే దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టయితే ఓపెన్ చేయదండి, చాలా నీట్గా దాన్ని ఓపెన్ చేసుకోవాలి. రీజన్ ఏంటిదంటే లోపల ఏవైనా మిస్ అయినా లేదంటే ప్యాకేజింగ్ లోపల ఐటమ్స్ ఏమైనా డ్యామేజ్ అయినా అది మనకు నచ్చకపోయినా కూడా మనం రిటర్న్ చేస్తాం. కానీ ఆ రిటర్న్ పాలసీని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఈ ప్యాకేజింగ్ అంతా కూడా నీట్గా ఉండాలి. ప్యాకేజ్ డ్యామేజ్ అయిందంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు. కాబట్టి క్లియర్గా చెప్పుకోండి, ఇది మాకు ఓకే, ఇది పర్ఫెక్ట్, మేము రిటర్న్ చేయము అన్నప్పుడు దాన్ని మీరు ఏమైనా చేసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే మనకి ఈ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోటో చూపించు. వెనక్కి తిప్పి చూస్తే అసలు ఈ స్టాండ్ ఎలా ఉంటుంది, దాన్ని ఫిట్టింగ్ ఎలా చేయాలి, ఏదేది ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చదువు రాని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మనకి ఫొటోస్తో కూడా ఈజీగా మనకి గైడ్ చేసే విధంగా ఉన్నాయి. పైన మనకి మైక్ ఉంటుంది, దాని కింద మనకి లైట్ సెటప్ ఉంటుంది, మిడిల్లో ఫోను, దాని కింద స్టాండ్ అంటే కింద నీరండి, స్టాండు, ఫోను, లైటు, మైకు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా సెటప్ చేసుకోవాలి, ఏంటి కనెక్షన్స్ ఏంటి, దాని ఫిట్టింగ్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తుంది. టోటల్గా ఫిట్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. దీని కంపెనీ అయితే మనకి AY49 అని అయితే చూపిస్తుంది. కానీ లోపల విప్పి దుప్పిన తర్వాత మాత్రం మీకైతే దిమ్మ తిరిగిపోతుంది, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. సో నేనైతే దీన్ని అయితే బాక్స్లో నుంచి తీసేసిన తర్వాత చాలా బందోబస్తుగా ఎంతగా ఉరుకుల పరుగులతో ఇది వాళ్ళు తీసుకొని వచ్చినా కూడా డ్యామేజ్ కాకుండా ప్యాకేజింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసారు. చూడండి దేనిలో దానికి మంచిగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి ఉండే, ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం. ఇక చూడండి మనకి ప్రతి ఒక్క ఐటెం, ఇక స్టార్టింగ్ అయితే ఇక్కడ మనకు మైక్ ఉన్నది. ఈ మైక్ అయితే మనం నార్మల్గా తీసుకున్న ఈ బోయా మైక్స్ ఉంటాయి కదా, వాటికంటే చాలా పెద్దగా ఉంది. దీని వెనకాలనే మనం ఆడియో జాక్ సెట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ చూపిస్తుంది కదా ఈ పిన్, ఈ పిన్ అనేది మన ఫోన్కి ఈ మైక్కి మనం కనెక్ట్ చేసుకుంటే అప్పుడు వాయిస్ అనేది మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కనిపిస్తుంది. ఇదే అది. దాని తర్వాత మనకి మొబైల్ పెట్టుకోవడానికి క్లిప్పు, అలాగే రిమోట్ కంట్రోల్. చూడండి రిమోట్ కంట్రోల్ కూడా ఎంత స్మూత్గా ఉందో. ఇక్కడ మనకి రెండు బటన్స్ కనిపిస్తున్నాయి, అవి మనకి దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ క్లిప్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గానే ఉన్నది, ఏ ఒక్కటి కూడా మనకి స్ట్రాంగ్గా లేదు, క్వాలిటీ నార్మల్గా ఉంది అన్నట్టుగా మాత్రం ఏది లేదు. ఇక ఈ లైట్ సెటప్ చూడండి, మనం స్కూటీలకి బైక్లకి చూస్తాం కదా సైడ్ లైట్స్ ఉంటాయి, సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే పైన కవరేజ్ మనకి ఎక్కువ బ్రైట్నెస్ మన కళ్ళ మీద ఫోకస్ పడకుండా ఉండడం కోసం పైన కవరేజ్ ఇచ్చిళ్ళు. దీన్ని ఆన్ చేసుకోవడానికి మనకి ఎలా అంటే ఛార్జింగ్ పెట్టడం కాదు, బ్యాటరీస్ వేసుకోవాలి. అదే అండి సెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం రిమోట్లో వేసుకుంటాము అలాంటివి, ఇక్కడ మనకి 3 యూజ్ అవుతాయి. ఆ 3ని మనం ఇందులో వేసుకున్నాము అంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు అయిన తర్వాత ఎలా అవుతుంది, వీటికి పవర్ అప్ అవుతుంది కదా, అప్పుడు వీటిని తీసేసుకొని మళ్ళీ కొత్తవి సెల్స్ తీసుకొని మనం దీంట్లో వేసుకున్నాము అంటే ఆరామ్స్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. ఇక దీన్ని ఏమో ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఫెసిలిటీ అయితే ఇచ్చిళ్ళు. చాలా సింపుల్గానే ఉంటాయి, ఫిట్టింగ్ కూడా మనకి అయ్యో ఇక్కడ డిస్టర్బ్ అయిపోతుందేమో అన్నట్టు కూడా లేకుండా చాలా స్మూత్గా ఇచ్చేసారు. దేని దానికి పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. ఇక మెయిన్గా దేనికైనా సరే మనం యూజ్ చేసుకునే మొబైల్ స్టాండ్, చూడడానికి చిన్నగా ఉంది అని అయితే మీరు సింపుల్గా తీసేయకండి, చిన్నగా ఉన్న స్ట్రాంగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్. సెల్ఫీ బ్లాగింగ్ తీసుకునేటప్పుడు మన చేతికి సూపర్ గ్రిప్ ఉంటుంది, ఎలాంటి మిస్టేక్ లేకుండా. చూడండి దీన్ని మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే స్టాండ్ ఉంటుంది. చూడండి మనకి ఆ రెండు కూడా మనము దాన్ని క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి చాలా సింపుల్గానే ఇచ్చిళ్ళు, పెద్ద లిటికేషన్ అనేది ఏం లేకుండా. ఈ మిడిల్ని ప్రెస్ చేసినామంటే మనం మొబైల్ క్లిప్ పెట్టుకోవడానికి, మొబైల్ని రొటేట్ చేసుకోవడానికి ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం మిడిల్లో ప్రెస్ చేసినామంటే అది కింది పైనకి మనకి మూమెంట్ ఇస్తూ ఉంటుంది. దీనిపైన ఈ మొబైల్ క్లిప్ ఉంది కదా, దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లాగింగ్ అంటే ఎలా రికార్డ్ చేసుకుంటాము, పోర్ట్రేట్ ఉంటుంది, అలాగే అదేనండి ఇప్పుడు మనం లాంగ్ వీడియోకి సపరేట్గా, షార్ట్ వీడియోస్కి సపరేట్గా రికార్డ్ చేసుకుంటాం కదా, అలాంటి యూజ్ ఉండే విధంగా మనకి క్లిప్కి నట్లు మనం కూడా డిఫరెంట్గా ఇచ్చేసి సైడ్కి వేరే ఉంది, మళ్ళీ కింద వేరే ఉంది. సో మనం షార్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని క్లిప్ చేంజ్ చేసుకోవాలి, లాంగ్ వీడియో అన్నప్పుడు ఇలా క్లిప్ చేంజ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది. ఈ స్టైల్ క్లిప్కి పైన మనం ఈ లైటింగ్ సెటప్ అనేది చేయాలి. ఇక్కడ మనకి రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ నుంచి వెళ్ళి మిడిల్లోకి అలా కలిపేసి కదా స్క్రూని టైట్ చేసినామంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. అది మనం కిందికి మీద కన్నా కూడా ఊసిపోనే ఊసిపోదు. ఫిట్ చేయడం అయితే పెద్ద టెన్షన్ అయితే ఏం లేదు. చూడండి అలా తొడిగిచ్చేసేయాలి. ఈ మిడిల్లో ఉన్న రౌండ్ స్క్రూని మొత్తం ఇలా తిప్పేసినామంటే కత్తం ఫిట్టింగ్ అనేది అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. దీనిపైన లైట్ కూడా సేమ్ అలానే సెట్ చేసుకోవాలి. మనకి ఒకవేళ మైక్ మనకు ఒకవేళ వద్దు అంటే ఇక్కడికే మనం స్టాప్ చేసుకోవచ్చు.
దీని పైన మనకి లైట్ అయిద్దు, మైక్ కావాలంటే అలా మనం ఏదంటే ఏది కావాలనుకుంటే దాన్ని మనం ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా లైట్ పైననే మైక్ ఉంటుంది, ఈ లైట్ లేకుండా మైక్ని ఫిట్ చేయరాదు అన్నట్టుగా మనకి ఏమీ లేదు. ఈ లైట్ ఫేస్లో మనం డైరెక్ట్గా మైక్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రెండింటినీ యూజ్ చేసుకోవచ్చు. అలా మనకి ఈజీగా ఉండే విధంగా, ఇక బ్లాగింగ్ అంటే మనం ఓన్లీ నైట్ టైమే రికార్డ్ చేయం కదా, డేలో కూడా చేస్తాం. అప్పుడు మనకి లైట్ అవసరం లేదు, తీసేసుకుంటే డైరెక్ట్గా మైక్ పెట్టేసుకున్నాం అంటే కథం అయిపోతుంది. చూడండి సెట్టింగ్ ఎంత సింపుల్గా అయిందో, స్టాండు, క్లిప్పు, లైటు, మైకు. ఇప్పుడు ఈ మీడియాలో మనం మన మొబైల్ని సెట్ చేసేసుకున్నాం అనుకోండి, కథం. ఓకే, మొబైల్ పెట్టిన తర్వాత కూడా మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ కూడా నేనైతే చూపిస్తున్నాను. నేనైతే ఫోన్ అయితే సెట్ చేసిన, సెట్ చేసిన తర్వాత మనకు ఆడియో జాక్ ఉంది కదా, ఈ జాకు ఏ వైపు పిన్ను ఫోన్కి పెట్టాలి, ఏ వైపు పిన్ను లైట్కి లైట్కి సెట్ చేయాలి అనేది కూడా మనకి దాని మీద ఫోటో ప్లస్ వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాసిళ్ళు, అంటే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి కూడా ఫోటో చూస్తే ఇది ఫోన్ కా లైట్ కా అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా మనకైతే ఈజీగా ఇచ్చేసారు. కాబట్టి దేన్ని దానికే సెట్ చేసుకుంటే మన ఫోన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి అటు మైక్ అని ఇటు ఫోన్ కానీ ఇచ్చేసారు. నేనైతే అన్నీ కూడా క్లియర్గా చూసిన తర్వాతనే దీని సెటప్ అనేది కూడా స్టార్ట్ చేసినాం. ఈ మైక్ వెనకాల మనకి ఉంటుంది, అక్కడ కథం. ఈ పిన్ అనేది తగిలి చేసినామంటే ఇక వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేసుకుంటే కథం. ఇక మన వీడియో రికార్డింగ్ వాయిస్తో సహా సూపర్గా వస్తుంది. ఇక చీకట్లో వినమంటే లైట్ ఆన్ చేసుకున్నామంటే కథం, ఎక్దంగా రికార్డ్ అయిపోతుంది. వ్లాగింగ్కి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేసి ఈ అసలు ఈ స్టాండ్ మొత్తం ఎంత వెయిట్ ఉంది, మనం గ్రిప్గా ఉంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చా లేదా, ఇంత పెద్ద మైక్ ఉంది మరి వాయిస్ ఎలా వినిపిస్తుంది, ఇంత పెద్ద లైట్ ఉంది చీకట్లో ఎలా క్యాచ్ చేసుకుంటుంది అని మీకు కూడా డౌట్ వచ్చింది కదా, మనం అది కూడా చెక్ చేసేద్దాము. చూడండి ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ వెనకాల మనకు ఒక చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసినాం అనుకోండి లైట్ ఆన్ అవుతుంది, ఆన్ అయిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి బ్రైట్నెస్ పెరుగుతుంది, మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి ఇంకొంచెం బ్రైట్నెస్ అనేది మనకి పెరుగుతుంది, దాని తర్వాత క్లిక్ చేసినాం అనుకోండి ఆఫ్ అయిపోతుంది. ఇలా మనకి ఒకటే బటన్లో ఇన్ని ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చేసిల్లు. ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకోవాలి బ్లాగింగ్కి, కాబట్టి మనకి ఈ స్టాండ్లో కింద రెండు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా మనం నార్మల్గా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి స్టాండ్ పర్ఫెక్ట్ అయింది. కానీ మనకి స్టాండ్ ఇలా కాదు కదా, సెల్ఫీ స్టాండ్ ఎలా ఉంటుంది, స్ట్రేట్గా ఉంటుంది. మనకు అలా కావాలి అని అంటే ఇందాక చెప్పాను కదా మొబైల్ కింద మనకి ఆ రౌండ్వి ఉన్నాయి కదా గ్రిప్, ఆ రెండింటి కూడా ప్రెస్ చేసి మనం దాని స్టాండ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. స్ట్రేట్గా ఉండాలా, మనకి క్రాసింగ్లో ఉండాలి, ఇక మనం వెళ్ళే మూమెంట్ని బట్టి మనకి మొబైల్ యాంగిల్ ఎలా ఉండాలి అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ చాలా వరకు మనం స్ట్రేట్గా పెట్టే రికార్డ్ చేస్తూనే ఉంటాయి కదా, ముందున్నాయి కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో పర్ఫెక్ట్గా మనకి సెల్ఫీ స్టాండ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం దీంతో రికార్డ్ చేసిన వాయిస్ ఎలా వస్తుంది అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది నేను కొత్తగా తీసుకున్న మొబైల్ స్టాండ్తో. ఈ మొబైల్ స్టాండ్లో మనకి ఇవన్నీ ఉన్నాయి, అంటే లైట్ సెటప్ ఉంది, పెద్ద మైక్ ఉంది, మంచిగా వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది మీరు ఆ వీడియోలో చూసుకోండి. నేనైతే రికార్డింగ్ అయితే చేస్తున్నాను, నాకైతే ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా లైట్ ఫోకస్ మంచిగా ఉంది. వాయిస్ మనం విన్న తర్వాత చూద్దాం ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు నేను రూమ్లో టోటల్గా లైట్ ఆఫ్ చేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, అంటే స్టాండ్కు నా లైట్ని నేను ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో చూడొచ్చు ఇక్కడ మన వీడియో క్లారిటీ కూడా ఎలా ఉంది అనేది. మనం ఈ లైట్ బ్రైట్నెస్ని కూడా మనం పెంచుకోవచ్చు కాబట్టి చూడండి బ్రైట్నెస్ని పెంచుకున్న తర్వాత ఎలా ఉంది అనేది. ఇంకొంచెం కూడా పెంచుకోవచ్చు, 3 లెవెల్స్లో ఉంటుంది మనకి బ్రైట్నెస్ అనేది, లో, మీడియం, హై. ఇప్పుడు చూడండి ఎలా ఉంది క్లారిటీ, మళ్ళీ క్లిక్ చేసినామంటే టోటల్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిఫరెంట్, కొంచెం డిఫరెంట్. ఇప్పుడు మనం మొత్తం రూమ్లో మొత్తం లైటింగ్ సెటప్లో ఉన్నాం, మంచి వెలుతురులో ఉన్నామన్నట్టు అనిపిస్తుందా లేదా. ఇక ఈ రిమోట్ని మనం ఆన్ చేసుకోవాలి అని అంటే దీని పక్కకే మనకు ఒక బటన్ ఉంటుంది, దాని బటన్ ఆన్ చేసినాం అని అంటే మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసినామంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మనం వెతకాల్సిన అవసరం, వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసినాము, ఇక్కడ రిమోట్ కూడా బ్లూటూత్ ఆన్ చేసినామంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. అంటే మొబైల్ స్టాండ్ దూరంగా ఉన్న తర్వాత కూడా మనము రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు, ఫోటో అయితే ఫోటో తీసుకోవచ్చు. సో మనం ఏ ఆప్షన్ దగ్గర ఉంటే దాని కంట్రోలింగ్ అంతా మనకి ఈ రిమోట్ దగ్గర ఉంటుంది. సో 2 బటన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకొకటి ఏమో యాపిల్ ఫోన్. ఇలా డిఫరెంట్గా మనకి 2 బటన్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ నా మొబైల్కి అయితే 2 బటన్స్ పనిచేస్తున్నాయి, క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇక్కడ దీంతో రికార్డ్ చేసినప్పుడు కూడా మీరు కింద ఫోన్లో కూడా చూడవచ్చు, క్లిక్ చేయగానే మనకి వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ క్లిక్ చేయగానే మనకి వీడియో రికార్డింగ్
స్టాప్ అయిపోయింది. సో మనం వీడియో దగ్గర ఉంటే వీడియో వస్తుంది, లేదా మనం ఫోటో అనే ఆప్షన్ దగ్గర ఉంటే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో అని అది వచ్చేస్తుంది. ఇక చూడండి నాకు రెండు ఆప్షన్స్, ఒకటి ఐఓఎస్ అని ఉంది, కిందదేమో ఆండ్రాయిడ్ అని ఉంది, కానీ రెండు బటన్స్ మొబైల్కి అయితే వర్క్ చేస్తున్నాయి. ఏం బటన్ ఏ బటన్ క్లిక్ చేసినా మనకి ఫోటో వీడియో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మొత్తానికి ఒక బ్లాగర్కి బెస్ట్ స్టాండ్ అని చెప్పుకోవాలి ఆల్ ఫ్యూచర్స్తో మనకు వచ్చేది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు బడ్జెట్ అయితే 650 వచ్చింది. సో ఆన్లైన్లో కాబట్టి ఎలా ఉంటుంది మనం రేటు తర్వాతనే చెప్పలేము. సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి.